జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో జగదేవ్పేట నుండి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ప్రజా ఆశీర్వాద యాత్రను సోమవారం ప్రారంభించగా ప్రజలు మంత్రికి బతుకమ్మలు బోనాలతో నిండు మనసుతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 9 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమైందని ప్రజలు ఆశీర్వదిస్తే భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని మంత్రి వెల్లడించారు. मुख्यमंत्री केसीआर अन्नी वर्गाल समस्यलनु चित्तशुद्धि तो परिष्कारं चेशारनी प्रजलु संपूर्ण मद्दतुतो मल्ली तिरिगी अधिकारं साधिंची अनेक संक्षेम पथकालु अंदिंचालनी बीआरएस पार्टी बलमैन पार्टी अनी 119 स्थानालकु 115 स्थानालु प्रकटिंची प्रजल सहकारं कोरिंदन्नारु. ఒకవైపు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథంపై ఈశ్వర్ అభివాదం చేస్తూ ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సమక్షంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి 300 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రి పాటువా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి వెంట యాత్రలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జెడ్పీ చైర్మన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవా ఎన్ని రోజులు చేసి వీటికో కొబ్బరికాయ కొట్టద్దా ఓ శిలాఫలకం పెట్టద్దా అనే ఉద్దేశంతో ఈ రోజు మంచి దినమని మరి ఒక మరి మన సజెషన్ మేరకు ఈరోజు మొదలు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా నాకు మంచి మరి ఆశీర్వాదం పూర్తి చేసుకున్నాం. మరి వాటి లెక్కలు పక్కలు ఉన్నాయి, వాటి జోలికి పోలేదు, పోదాల్చుకోలేదు. కోట్లాది రూపాయల వర్కులు మాత్రం జరిగాయి. ఇంకా కొన్ని పనులు లేవా అంటే తప్పకుండా ఉన్నాయి. ఇంతకుముందు నేను ఈ వాడకపోతే అన్ని రోడ్లు అయినా వెళ్ళాలి ప్రాజెక్టుకు లిఫ్ట్ పెట్టినట్టయితే పెద్ద చెరువు కాబట్టి నిరంతరం నీళ్లు ఉంటాయనే